బట్టతలతో బాధపడుతున్నారా ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును ఫేస్ క్లినిక్ హైదరాబాద్ నమస్తే రమగారు నమస్తే జయ రమగారు ఏదైనా సరదాగా ఉండే చందమామ కథ ఒకటి చెప్పండి అండి అత్యవసర కథ చెప్ప చెప్పండి పల్లెటూళ్ళ వరకు బిచ్చగాళ్లు ఉండేవాడు ఇది ఎప్పటి ఎప్పటిసంగదో చెప్తున్నాను నేను ఊర్లో ఒక బిచ్చగాడు అడుక్కుంటూ ఉండేవాడు ఏదో రెక్కాడితే కానీ డొక్కాడదు డెక్కాడటం ఎందులో చూస్తాం మనం పని చేసుకుంటే పని పోసుకోవటం ఇప్పుడు పని చేసుకునేవాడు కాదు బిచ్చగాడు అది అడుక్కుని పోసుకునేవాడు ఏ ఊళ్ళో ఏదైనా దొరికితే తినేవాడు ఇక ఇల్లు వాకిలు ఏమీ లేదు ఎక్కడ కుదిరితే అక్కడ పడుకునేవాడు సరే ఏమైంది ఒక ఊళ్ళో ఒక ఊళ్ళో ఏదో అడుక్కున్నాడు తిన్నాడు తిరిగి వస్తూ ఉంటే ఆ పూట పెద్దగా ఏమీ దొరకలేదు ఆహారం సాయంత్రానికి ఏమీ లేదు దాని నుంచి ఇంకో ఊరు వెళ్ళాలి ఆ ఊళ్ళో తిరిగేసాడు ఇంకా ఆ ఊళ్ళో ఉండకూడదు అట్లా తిరిగేవాడు అనమాట ఆ రెండో ఊరికి వైపుకి ప్రయాణం చేస్తుంటే ఒక ముసలాయన కనిపించాడు ఎక్కడికి ఏమిటని మాట్లాడుకున్నారు ఎవరు లేరు అని చెప్పాడు నేను ఉంటాగా తోడు అందాక వస్తానులే పదబాబు అన్నాడు ఆ ముసలాయన అన్నాడు ఏమిట్రా నువ్వు ఇంత వీక్గా కనపడుతున్నావు అంటే బలహీనంగా కనబడుతున్నావు ఆహారం లేదా ఇందా ఈ శనగ్గింజ తీసుకో అని ఒక శనగ్గింజ వీడి చేతిలో పెట్టాడు బాగుంది వీడన్నాడు ఈ శనగ గింజతో పొట్ట నిండుతుందా కడుపు నిండుతుందా కాలు నిండుతుందా బాబయ్య అన్నాడు ఏదైనా నిండొచ్చురా ఏదైనా నిండుతుంది జాగ్రత్త పెట్టుకో నా మాట విని అన్నాడు అనేసరికి వీడేం చేశాడు ఏదో ముసలాడు అంత శ్రద్ధగా ఒక్క గింజ చేతిలో పెడితే పచ్చటిది అదేంటి నల్ల శన గింజ కంటే మన కాబూలి శనగలు ఉంటాయి కదా పెద్ద గింజ అనమాట ఆ గింజని దట్టిలో దోపుకున్నాడు దోపుకుని ఊరు దాటాడు అడవి దాటాడు దాటేసరికి అలా కొంచెం ఇక్కడ పది ఏడు గంటల వేళ ఇంకో పల్లెటూరులో చేరాడు ఓ వాకిట్లో ఒక ఆయన ఎవరో అరిగి మీద తిని పదాలు పాడుకుంటున్నాడు కనబడ్డాడు ఎవరు ఏమిటి అని ఆడు అడుకునేవాడిని బాబయ్యా అన్నాడు అనే కదా ఏ ఊర్రా అని అడిగాడు ఆయన అదేదో ఊరండి అన్నాడు పాప మన ఊరు వాడు కాదు ఈ ఊళ్ళో వాడికి తిండి తిప్పలు ఎట్లా కానీ దారా ఏమైనా తిందు కానీ అని క్యాకేశాడు క్యాకేసి అన్నం పెట్టించాడు బాగుంది పెట్టించే వాళ్ళమ్మ అప్పట్లో పాత రోజుల్లో నాకు కూడా తెలుసు నా చిన్నప్పుడు పడుకునే వాళ్ళు అట్లా ఇక చిలకడదుంపలు అవి అమ్మటానికి వచ్చిన వాళ్ళు కూడా అన్నం పెట్టేసేవాళ్ళు తక్కుటమారాలు ఇవేవో చేటలు చేయటానికి దానికి వచ్చేవాళ్ళు ఎవరో ఒకళ్ళు ఇద్దరికి ముగ్గురికి కూడా లేదా వాళ్ళ అమ్మ అన్నం వండుకుంటాం కూర ఏంటంటే ముగ్గురికి నలుగురికి కూర అంత ఆవకాయ ఇంత మజ్జిగ పోసేవాళ్ళు మా ఇంట్లో నుంచి కూడా బాగా వెళ్ళేవి జయ అట్లా తినేసి వెళ్ళిపోతారు ఇంకా తినేసి పడుకుంటారు తెల్లారేకి రాత్రి పడుకోవటం కూడా పడుకోవటం వాకిళ్లలో అదే వాకిళ్ళల్లో నేను పడుకోవటమే కానీ ఇప్పుడు అసలు పడుకోవటం మూడు రోజులు మన ఊళ్ళో అందరి పౌడర్ డబ్బాలు పౌడర్ డబ్బా అని చాట తయారు చేసే వాళ్ళు వాళ్ళు తెలుసా నీకు నీకు అసలు తెలియదు ఈ పౌడర్ తిన్నులు తర్వాత ఏమో ఈ కిలసనాయిల డబ్బాలు వాటిని చాటలు గాను జల్లెళ్ళు గాను చేయటానికి కమ్మరం చేసి కొంచెం కాల్చి చేయటం తర్వాత సాగు కొట్టి శుద్ధితో కొట్టి చేయటానికి చాలా మంది వచ్చేవాళ్ళు వస్తే వాళ్ళకి ఏముంది వండుకునే వాళ్ళ బియ్యం కూడా వీళ్ళే ఇచ్చేవాళ్ళు ఎలా వాళ్ళే ఎవరో ఒకళ్ళు ఎవరింట్లో ఎక్కువ పని ఉంటే వాళ్ళు ఇచ్చేవాళ్ళు ఊళ్ళో వాళ్ళందరూ వచ్చి అక్కడ చేయించుకునేవాళ్ళు కథలు సానాలు చేయటానికి కూడా మనుషులు వచ్చేవాళ్ళు ఇట్లా వీళ్ళు పని చేసుకునేవాళ్ళు బిచ్చగాళ్ళకు కూడా అట్లాగే అన్నం పెట్టేవాళ్ళు వీళ్ళు పని చేసుకుని పది రూపాయలు సంపాదించుకుని వెళ్ళేవాళ్ళు వాళ్ళు అన్నానికి ఇక్కడ ఉన్న ఊళ్ళో ఉన్న వాళ్ళ మీదే ఆసరా పడేవాళ్ళు మా ఇంట్లో అలా ఇచ్చేవాళ్ళు నాకు బాగా గుర్తు పల్లెటూర్లమ్మా ఇది నా ఘనత కాదు ఇది ఊళ్ళలో ప్రతి వాళ్ళకి తెలుస్తాయి ఇవి పల్లెటూరు జీవితాలు యాభై ఏళ్ల క్రితం జీవితాలు తెలిసిన వాళ్ళకి అందరికీ తెలిసిన వ్యవహారమే ఇలా ఎవరైనా వాయ్య రాత్రిపూట అన్నం దొరకలేదంటే ఎవరో ఒకళ్ళు ఏముంది రేపు ఒదుటి ఉంచుకున్న అన్నం పడేసేవాళ్ళు ఈ పూటకి అన్నం పెట్టేసేవాళ్ళు అన్నం తింటే ఆ బయట ఎక్కడో పడుకునే పడుకునేవాళ్ళు పడుకోరా అన్నారు అనేసరికల్లా సరే వాళ్ళ అరుగు మీద పడుకున్నాడు పడుకునేటప్పుడు ఏం చేశాడు ఈ నడువుకి ఒక దట్టి ఇలాంటి తలకకుంటూ ఒకటి ఉంది కదా అది మడత పెట్టింది అయితే వాళ్ళు చాప ఇచ్చారు చింక చేప చాప కింద తలగుండ కింద శనగింజను పెట్టు పడుకున్నాడు ఏమనుకున్నాడు ఈ గింజ ఏదో మహత్యం ఉంది దీనికి లేకపోతే ఎవరైనా మనకి పిలిచి అడిగితే అన్నం పెడతారు పిలిస్తే పిలిచి అన్నం పెట్టేవాళ్ళు ఉన్నారా దారా తిండుగానని పిలిచాడు ఊరా మధ్యగా వేసి అన్నం పెట్టారు నిన్నటిదో మొనడదో ఒక స్వీట్ ముక్క కూడా వేశారు హాయిగా ఎక్కడ చెట్టు కింద పడుకోకుండా అరుగు మీద పురుగు పుట్రా లేకుండా హాయిగా పడుకొనిచ్చారు మహత్తు కలిగింది ఆ శనగ్గింజ గుర్తించాడు అని అనుకున్నాడు అనుకున్నాడు ఇంతలో ఏమైంది తెల్లవారే సరికల్లా ఇంకా ఇళ్లలో వాడు తిరగల కోళ్ళు తిరుగుతాయి తెల్లవారే సరికల్లా కోళ్ళు తిరగటం మొదలు పెడతాయి పొద్దున్నే అవతల ఆవిడ ఆవిడ ఇంతే ఆవిడే తలు లేచి పెరటి తలుపు తీసి ఉంటుంది ఇంకా వీధి వాకిళ్ళ వీధి ఈ గొడ్లకు పాలు తీటాలు కోడి బుట్ట తీటాలు అవి చేస్తారు కదా బుట్ట ఓపెన్ చేస్తే అవి తిరుగుతుంటాయి ఆ తిరుగుతున్న కోళ్ళలో ఒక కోడి ఒక పూల కోడి తక్కువ టక్కుని అవి ఇవి ఏరుకుని తింటూ ఇవి గుడ్డ ఇట్లా తలగుడ్డ ఇట్లా తీయగానే ఆ కింద కనపడిన సన గింజలను లటక్క తినేసింది ఓహో లబో దిబోమన్నాడు మీ కోడి దొంగ ఇక నా గింజ తినేసింది అది మహా మహత్తు కలిగిన గింజ ఆయన ఎవరో మహాన్ భావుడు ఇచ్చాడు అని కేకలు పెట్టి గోలు చేశాడు ఆయన అన్నాడు ఏం చేతుండ్ర రా పోని ఒక సేరే శనగలిస్తాను తీసుపో అంటే కాదండి నాకు ఆ మహిమగల శనగగింజే కావాలి ఆ గింజ వల్లే నాకు రాత్రి అన్నం ముట్టే పుట్టింది నేనేదో నా ఒక సంచిలో పడేసిన అన్నం తినేవాడిని ఆకేసుకున్న అన్నం తిన్నాను రాత్రి దానివల్లే కాబట్టి నాకు కుదరదు అన్నాడు అనే తర్వాత ఆయన విసుగుబుట్టి ఏ నీ రానగింజ తినది అని అడిగి ఆ తెల్లపోలు కూడా దాన్ని తీసుపోను వాళ్ళింటో బోళ్ళు కోళ్ళు ఉన్నాయి ఈయన కోడిని వెంబడి పెట్టుకుని వెళ్ళాడు కోడిని వెంబడి పెట్టుకున్నాడు ఆ పూట వాళ్ళు వెళ్ళేటప్పుడు కాస్త సద్దన్నం ఏదో పెట్టారు అది తినేసాడు ఆ రన్నం కూడా లభించింది కోడి ఒకటి లభించింది ఎక్స్ట్రా గింజ వల్ల కోడి కోడి వచ్చింది బాగుంది కోడిని మోసుకుంటూ పోయాడు చంకలో పెట్టుకున్నాడు దానికొచ్చి మనం అలవాటు అవ్వాలి కదా మధ్యలో ఎక్కడో పడుకున్నప్పుడు దానికి ఆల్కొస్తాడుగట్టి ఓ సన్న గావన్ సాని పేని సన్నగా వచ్చే ముఖ చించి పేని తాడు కట్టి తన దగ్గరే ఉంచుకున్నాడు సాయంత్రానికి ఇంకో ఊరు చేరాడు ఈ ఊళ్ళో చాలా పెద్ద కమత ఉన్న వాళ్ళ ఒకళ్ళ వాకిట్లో కూర్చున్నాడు కూర్చుంటే వాళ్ళు అన్నం పెడతామన్నారు సరే అక్కడ వాళ్ళవే బోల్డ్ కోళ్ళు తిరుగుతున్నాయి తన కోడిని కూడా కట్టేసి తన దగ్గర పెట్టుకున్నాడు వాళ్ళు మొద అన్నం పెట్టారు వాళ్ళ వాకిట్లో పడుకున్నాడు పడుకుంటే తెల్లారే సరుకల ఏమైంది తెల్లవారే సర్కలా వాళ్ళ కోళ్ళ గంప తీశారు ఊళ్ళల్లో ఇలాగే కదా జరుగుతాయి ఆ కోళ్ళన్నీ తిరుగుతుంటే వీడి కోడి ఈయన మీరు కూడా ఏం చేశాడు కాస్త మాగని కానీ ఇద్దరు కళ్ళు తెరిచి తాడు కూడా తీసేసాడు అది పోయి అక్కడ ఉన్న కోళ్ళతో తగాదా పెట్టుకుంది కోళ్ళు ఎక్క ఎక్కడి ఇది అటు పొట్టాడుకుని ఇటు పొట్టాడుకుని అక్కడ వాళ్ళకి బోల్డ్ అంతా బోల్డన్ని బోల్డ్ అన్ని ఆవులు గో గేదెలు గొడ్లు ఉన్నాయి ఇది పోయి అక్కడ పరిగెడుతూ వాటి కోళ్ళతోటి పరిగెడుతూ ఒక ఆపేయ ఒకటి నుంచి ఉంటే ఆవు పేయంటే అంటే ఆవుతోడ దాని కాళ్ళ సందులోకి వెళ్ళి అదేమో కంగారు పడి తొక్కేసింది కోడి వస్తే చచ్చి అయ్యో అయ్యోరా చచ్చిపోయేసరికల్లా మరి ఏం చేయాలి బయటకు వచ్చాడు చూసుకున్నాడు అమ్మో నా కోడి చచ్చిపోయిందో అని గోల పెట్టాడు ఇది మహామహత్తు కలిగిన కోడి దీనివల్లే నాకు అన్నం పుట్టింది అన్నాడు వాళ్ళు ఇంకో నాలుగు కోళ్ళు ఇస్తాను తీసుకోరా అన్నారు ఆహా చివరికి ఆ ఇంటికి పుట్టి కోడి సరేలే ఇది మేము కోరనుకుంటాం కానీ ఇప్పుడు అది ఏ యాభై అయితే కోడిని తన్నేసిందో తొక్కేసిందో దాని దాన్ని కోడి కాస్త దూడపిల్ల అయింది దూడపిల్ల అనకూడదు అంటేనే పిల్ల పిల్లంటే పిల్ల రెండు పేదాలు ఉండకూడదు ఆవు దూడ ఈ దూడో తా పాలుపు తాడు ఒకటి కట్టారు వీటి చేతిలో పెట్టారు అది పాలు వదిలేసింది ఆ మాత్రం ఉంది పాలున్న పాలు తాగే దూడ కాదు కొంచెం పెరిగింది సరే ఆ దూడని వెంబడి పెట్టుకు తీసుకుపోయాడు మూడో రోజు ఈసారి ఒక పెద్ద గారి పాకెట్లో ఆగాడు వాళ్ళు దూడం చూసి కొంచెం ముచ్చట పడ్డారు ఆ ఇంట్లో వాళ్ళంతా సరదా పడ్డారు అబ్బో దూడవలే ఆవు దూడ ఎక్కడ తెచ్చా ఏమిటా మాకు డబ్బులు ఇవ్వరా అంటే అబ్బాయి లేదండి ఇది చాలా అదృష్ట దూడ అన్నాడు సరే వాళ్ళు కూడా ఆ దూడకు రెండు గడిపరకలేసి వాళ్ళు వీడికి అన్నం పెట్టారు రాత్రి పొట్టుంటితోంది పోతుంది ఎక్స్ట్రా వస్తున్నాయి సరే ఏమైంది తెల్లవారింది తెల్లారాక వీడికి వాళ్ళు సర్దిపోస్తామన్నారు దూడ అటు ఇటు తిరుగుతుందని మెళ్ళకు తాడు పలుపు తాడు వదిలేశాడు అది అటు ఇటూ తిరుగుతూ వెళ్ళి గుర్రాలు ఘాట్లో గడ్డి మేస్తుంటే పోయే ఆ గడ్డి పరకలికి ఆశపడి ఆ గుర్రాల వైపుకు పోయింది పోయేసరికి అలా ఏమైంది ఒక గుర్రం మహా పెంకే రణ పెంకెది మామూలు పెంకితనం కాదు దానికి ఆ పెంకేగా గుర్రం కాస్తా అటు అటు ఇటు తిరుగుతున్నటువంటి యాభైని ఏడు వెనకాలతో ఒక్క తన్ను తన్నింది ఈ దూడ ఎగిరి అవతల పడి కళ్ళు వాల్చేసింది రామా పీడు లాబో దిబమన్నాడు బిచ్చగాడు అన్నీ గారు పడేస్తున్నాడు బంగారం అంటే యాభయ్యా ఇటు అయిపోయింది నేను మేమేం చేతును అంటే వాడు ఇంకో ఆబయ్య ఇస్తాను రా పోనీ ఇక్కడే ఉండు నువ్వు పని చేసుకుందు కానీ అంటే పనికి నేను చేయనండి నాకు వచ్చి వచ్చిన ఇవన్నీను హాయిగా అన్నం వస్తుంది అనే సరకాలు వాళ్ళకి విసుగుబుట్టి ఈ మొక్కరు గుర్రం ఇది ఎలాగో మాట ఎందు చావదు గుర్రాన్ని తీసుకుంటావురా అన్నారు ఇంత ఉండే ఆవుదోడు ఎక్కడ అంత ఎత్తుండే గుర్రం ఎక్కడ గుర్రాన్ని ఎక్కడైనా అమ్ముకుంటే బోల్ డబ్బులు వస్తాయి సరే ఇది బాగానే ఉందని మరి గుర్రాన్ని తీసుకెళ్తానండి అన్నాడు గుర్రాన్ని తీసుకుని నడిపించుకుని తీసుకెళ్తా మొదలుపెట్టాడు ప్రతి వాళ్ళకి వీడి గుర్రాన్ని నచ్చుతుంది ఎంత బాగుందో ఎంత బాగుందో సరే ఈసారి ఏమైంది ఒక సత్రానికి వెళ్ళాడు అయితే వాళ్ళు ఏం చేశారు వీడికి ఒక రూపాయి కూడా ఇచ్చారు గుర్రం ఇచ్చి రూపాయి ఇచ్చారు రూపాయి ఇచ్చారు ఊరికే ఆ పూటపై ఆ రోజు ముందు రోజు అక్కడక్కడ అడుక్కున్న డబ్బులు కూడా వాడి దగ్గర డబ్బులు ఉన్నాయి కాస్త ఓ సత్రం దగ్గర ఆగాడు మరి ఇప్పుడు గుర్రానికి మాలిషు దాణా గీణా కావాలి ఎవరి వాకిట్లో ఆగితే దానికి తిండి వాళ్ళేం పెడతారు సత్రంలో అయితే తనకు అన్నం పెట్టి తన దగ్గర డబ్బులు ఉన్నాయి కదా దానికి ఏదో దాణా పెడతారు అనుకున్నాడు సరే ఏమైంది ఈ గుర్రాన్ని ఓ పక్కన కట్టేశాడు లోపలికి వెళ్ళాడు సత్రం వాళ్ళు చూస్తే ఏమైంది ఆ సత్రం యజమానికి ఒక పెళ్ళు ఉంది వీడికి ఏమొచ్చింది బుద్ధి ఇప్పటిదాకా వాటంతట అవి జరిగినాయి ఏదో ఒకటి చేసి ఈ సత్రం యజమాన్ని మాయ చేస్తే వీళ్ళకొక పెళ్ళి ఉంది పిల్ల నుంచి పెళ్లి చేసి తన సత్రంలో ఉంచుకుంటారనుకున్నాడు ఇప్పటిదాకా కాకతాళీయంగా జరిగినాయి వీడికి ఆశ పుట్టేసింది ఇప్పుడు ఆశ పుట్టి ఎలాగైనా ఈ గుర్రాన్ని ఏదో ఒకటి చేసైనా మీ వల్లే అయ్యిందని అనాలనిపించేసింది అనిపించేసరి ఏం చేశాడు మా గుర్రానికి దాణా భోజనం పెట్టండి అవి పెట్టండి ఇవి పెట్టండి అన్నాడు ఇతనికి ఒక కూతురు ఉంది కదా ఈ పిల్ల కొంచెం యాక్టివ్ పిల్ల అదేం చేసింది ఓ గడ తీసుకెళ్ళి ఆ గుర్రానికి అందించి ఇది ఒక గట్టు మీద చెరుకు గడ అందించేసారు కల్లా అదేదో ఇట్లా పొరపాటున దాని గొంతులో గుచ్చుకున్నట్టు అయింది గుర్రం కాస్తే ఆ చేసింది అది ఆరోగ్యకరమైన గుర్రం కా ఇక వీడారి అరిచరిచి కేకలు పెట్టి పోట్లాడాడు ఇక మామూలుగా పోట్టళ్ళ సత్రం యజమాని కాదు అతను గుమస్త ఆ సత్రం నడుపుతాడు జీతం రాళ్ళకే పని చేస్తాడు ఏం చేస్తారు వాళ్ళు గుర్రం ఇంకోటి కావాలంటే ఎక్కడి నుంచి ఇస్తారు నాకు ఇంకో గుర్రం కావాలన్నాడు గుర్రం మేము ఇవ్వలేం బాబు బాబు ఏదైనా ఇంకోటి చెప్పండి ఏదైనా ఇంకోటి చెప్పండి అంటే అయితే ఓ పని చేయి నీ పిల్ల ఉంది కదా నీ పిల్ల గుర్రం చచ్చింది కాబట్టి పిల్లనిచ్చి పెళ్లి చేయి మాకు అనే సార్ కాలా వాళ్ళు అన్నారు అట్టా కుదురుతుంది అండి మీకు వాళ్ళు ఎవరో గుర్రని తాడు వచ్చి ఊడ తెచ్చి మీ చేతిలో పెడితే మీ వెనకాల నడిచి వచ్చింది పిల్ల కదా పిల్లని అడుగుతాం మా పిల్ల ఒప్పుకుంటుందో ఒప్పుకోదు సత్రం గమస్త అయితే ఒప్పుకోవాలి పిల్లని అడగాల్సిందేనన్నాడు సరే వాళ్ళమ్మంది ఆ అడిగేదేమిటి పిల్లని అదే ఒప్పుకుంటుంది ఏం పర్వాలేదులేండి నేను ఒప్పిస్తాగా అంత అన్నాకే ఏమైంది సరే ఇద్దరు ఏదో మాట్లాడుకున్నారు మరణాడిపోతుంది చెప్పింది అల్లుడు గారు మీ అంత మహాన్ భావులు ఇంకెవరూ లేరు మీ గుర్రాన్ని బదులు మా పిల్లని ఒప్పుకున్నారు మా పిల్ల మాత్రం రాకాశి కానీ అది ఒప్పుకోవటం లేదు ఓ పని చేద్దాం దాన్ని ఏం చేస్తానంటే సంచిలో వేసి మూట కట్టేస్తాను పిల్లని మోసుకెళ్ళిపోండి మీరు ఎక్కడో చోటికి ఎక్కడికైనా తీసుకెళ్తే ఇంకా చచ్చినట్టు మీతో పాటే ఉంటుంది అది రాకాసి పిల్ల విందు మాట ఇప్పుడు ఇక్కడైతే విందు మీ దగ్గరికి వచ్చేసాక వెనక ఏం చేస్తుంది మరి బస్తా ఒక గోన్ సంచి వేసి మూట కట్టేస్తానండి మూట మోసుకెళ్ళండి బాగానే ఉంది మూట మోసుకుంది పిల్లని ఇస్తామంటే ఏమిటి రేపొద్దున వాళ్ళ పిల్లని వాళ్ళు చూడరు ముందు పెళ్లి అయిపోవాలి సరే పెళ్లి అయిపోతే చాలనుకున్నాడు వాళ్ళు ఏం చేశారు ఆ పిల్లని ఒక మూటలో కుక్కి దాని మూతకి పెళ్లి చేశాక పెళ్లి మరి పెళ్లి చేయడానికి పెళ్లికి అది నేను కూర్చోని డైరెక్ట్గా మూట కట్టేసారు కట్టేసి అప్పచెప్పారు చెప్పారు ఆ మూటను మూసుకురాలేక చచ్చాడు వీడు ఆ లోపల ఉన్న వాళ్ళు ఎగిరి గంతలేస్తుంటే ఎట తీసుకొస్తాడు ఎటా గొట్టా ఎటా గొట్టా తీసుకొచ్చి ఒక అడవిలోకి చేరాడు ఆ పిల్లని మూత సంచి బొడదీసి నేనే నీ పతిని అందామనుకున్నాడు మూట కూడా తీసేశారు కదా ఆ మూటలోంచి పెద్ద కుక్కటి బయటకు వచ్చింది వాళ్ళు వీడిని వదిలించుకోవడానికి ఏం చేశారు తమ వాకిట్లో ఉన్న ఒక ఊర కుక్కని అందులోకి సంచిలోకి వేసి కుట్టేసి ఇచ్చేసారు మంచి పని చేశారు అయితే పిల్ల కావాలి వాడికి అది కాస్త ఆ పొద్దున్న నుంచి వీడితో మోయబడి మోయబడి ఉందేమో తిక్కబుట్టిపోయింది సంచిలో అది ఒక్క అమాంతం వీడి మీదకి లంగిచ్చి ముక్కు కొరికేసింది ఇంకేం చేశారు పారిపోయింది బండి ముక్కు కొరికేసి ముక్కు నెతురుగా ఉంది ఇక అన్నం ఎక్కడిది సున్నవి దాడవిలో అడవిలో ఆకోడు సగం చిరిగిపోయిన ముక్కుకి ఎట్ట కొట్ట పట్టీలు కట్టుకుని మళ్ళీ ముష్టడు కోట మొదలు పెట్టాడు వచ్చేస్తు కదా ఆశపడకుండా ఒక చోట ఆగుంటే అంతే ఈ గుర్రాన్ని పిల్లకి మారు చేద్దాం అనుకున్నాడు అక్కడ చెడింది అనమాట అన్ని చోట్ల అందరూ అవకాశం ఇచ్చారు ఉండరా ఉండరాయినా ఇక్కడ బతుకుంటే అలాగే అత్యాస పడతారు ప్రజలు అవునండి ఆగరు ఒక చోట ఆగరు ఇంకా ఏదో వస్తుంది అనుకుంటారు ఇంకా ఏదో వస్తుంది అనుకుంటా ఇగో ఇలా అసలుకే మోసం ముక్కు ఊడిపోతుంది అనమాట అది కంచి మనం ఇంటికి భలే సరదాగా ఉంది రోజు నమస్తే అండి నమస్తే